బాలసుబ్రహ్మణ్యం గారు చాలా చక్కటి కార్యక్రమాన్ని మీరు తలపెట్టి నాకు చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా మన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు వారి ప్రోత్సాహంతో ఈ ప్రోగ్రామ్ మీరు తలపెట్టిన కార్యక్రమం చాలా పేరు సంపాదించాలని, తద్వారా ఇప్పటి తరం వారికి ఆ విశేషాలన్నీ తెలుసుకునే మహదవకాశం లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. ఈ సందర్భంగా నాకు ఒకటి గుర్తొస్తుందండి. మా గురువుగారు శ్రీ వేటూరు సుందరరామమూర్తి గారు ఎప్పుడు అనేవారు, గతమంతా శృతం నాది, ప్రస్తుతానికి అది పునాది అనేవారు. ఎందుకంటే ఆయన అన్నదాని భావం ఏంటంటే, ఆయన నేర్చుకున్న విద్య అంతా కూడా ఎందరో మహానుభావులు గురువుల దగ్గర నుంచి సేకరించింది, ఆ నోట ఈ నోట విన్నది, అది పునాదిగా ఆయన చైతన్యం, ఆయన మనసులో ఉన్న సరస్వతీదేవి చైతన్యవంతమయ్యి తద్వారా ఆయనలోని భాష పొంగి పొర్లిందని ఆయన ఉద్దేశం అండి. ఎప్పుడు కూడా మన చరిత్ర, మన గతంలో మన పూర్వీకుల గురించి కానీ, తండ్రి తాతల గురించి కానీ, వాళ్ళు చేసిన గొప్ప పనులు, వాళ్ళ విద్యా వినయ సంపద గురించి మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకు తెలిసిన విద్య రాణిస్తుంది అనేది నా నమ్మకం అండి. ఆయన వేటూరు గారి మాటలు గుర్తొచ్చాయి. ఇప్పుడు నాకు అసలు, నేను ఈ సంగీత రంగంలో ఎప్పటి నుంచో ఉన్నా, ఈ సినిమా పాటలు కంపోజ్ చేయడం, ఈ భక్తి కోసం ఆ దీంట్లో పడిపోయి నేను కూడా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటాను. ఇప్పుడు మీలాంటి వాళ్ళు పెద్దలు కలిసినప్పుడు, మన పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, ఆయన అట్లాంటి వాళ్ళు మన స్నేహితులు, కొంతమంది మిత్రుల్ని పెద్దల్ని కలిసినప్పుడు తెలియని విషయాలు అయితే తెలుసుకుంటుంటామండి. బట్ ఇది చాలా గొప్ప అవకాశం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా రావాలి. చాలా మంచి మంచి కార్యక్రమాలు అండి ఇవన్నీ కూడా. ఎందుకంటే గతం మర్చిపోయి ప్రవర్తించి గాలి కొట్టుకుపోవడం అనే ఒక సంస్కృతి బాగా ఎక్కువైపోయిందండి. ఇప్పుడు చాలా అవసరం మనకి ఇటువంటి కార్యక్రమాలు. వాళ్ళు ఎప్పుడో చేసిన మనం ఎందుకు ఇప్పుడు గుర్తు చేసుకోవడానికి కాకుండా, తద్వారా మనం స్ఫూర్తి పొందడానికి ఇవన్నీ ఉపయోగపడతాయని నా నమ్మకం అండి. చాలా చక్కటి కార్యక్రమం, బృహత్ కార్యక్రమం తలపెట్టారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శుభమ. థ్యాంక్ యూ.